ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాన్ని తెలుసుకుందాం. ఈరోజు శనివారం, శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు. ఆ కారణంగా మానసికమైనటువంటి వేదన తొలగడానికి, భార్యాభర్తల మధ్య అన్యోన్యభావం పెంపొందడానికి, ఆర్థికమైనటువంటి లాభాలు మరింతగా కలగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. జాతకపరంగా శని గ్రహ బాధ తొలగడానికి, మానసికంగా ఉత్సాహంగా ఉండడానికి శనివారం సందర్భంగా ఏ విధమైన నియమాల్ని పాటించాలో ఆ విశేషాల్ని మనధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి. శ్రీ శారదనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాల్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అమోఘమైనటువంటి మేధాశక్తిని కలిగి ఉంటారు. ఇతరులకి చక్కనైనటువంటి సలహాలని సూచనలని కూడా ఇయ్యగలుగుతారు. ఏ విధమైనటువంటి రుణబాధ లేకుండా ఉండే చక్కని ఉపాయాల్ని అన్వేషించుకోగలుగుతారు. కుటుంబంలో చక్కని సంబంధ బాంధవ్యాలని పెంపొందించుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందడంతో పాటు చక్కనైనటువంటి పెట్టుబడిని కూడా పెద్ద మొత్తంలో పెట్టుకోగలిగిన విధంగా ఉండగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఇతరులతో సమన్వయ భావంతో ఉంటూ శత్రుత్వ భావన ఎవ్వరికీ లేకుండా ఉండేలా చేసుకోగలుగుతారు. సంతానం విద్యార్థి దశలో మంచి ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పసుపు అక్షతలతో అర్చించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత సంపూర్ణంగా నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి గౌరవ లోపం కలిగే అవకాశం ఉంది. ఆ కారణంగా ఆచి తూచి మాట్లాడడం, ప్రవర్తించడం అత్యవసరం. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యాన్ని చేసుకోవడం, తద్వారా ఇబ్బందికి గురి కావడం అనేది ఈరోజు అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు కాదు, అసలు ఏ విషయంలోనూ మధ్యవర్తిగా ఉండకపోవడం ఈరోజు శ్రేయస్కరం. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తమదైనటువంటి వృత్తి వ్యాపారాల మీద మాత్రమే ఏకాగ్రత భావంతో ఉండడం చాలా చాలా అవసరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరేవో యంత్ర పరికరాలని, విద్యుత్ పరికరాలని కొనాలనే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దలు, వృద్ధులు, అనుభవజ్ఞులు అయినటువంటి వారి సలహాలని సూచనలని తీసుకోవడం మరింత మంచిది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని రూపాయి నాణ్యాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్యతాభావం మరింత పెంపొందుతుంది. ఇటీవలే కలిగినటువంటి సంతానం చక్కనైనటువంటి ఆనందోత్సాహాలతో కనిపిస్తూ ఉండే కారణంగా మరింత ఆనందం కుటుంబంలో వెళ్ళి విరుస్తుంది. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తూ ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన అనారోగ్యము దరిచేరనే చేరదు. కుటుంబంలో వృద్ధుల్లో ఒకరికి తాత్కాలిక అనారోగ్యం కలగచ్చు, అది వెంటనే తొలగిపోతుందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి సమస్య ఏదో వచ్చినట్లుగా అనిపిస్తుంది, కానీ అది నిజమైనటువంటి సమస్య ఏమాత్రము కాదనే విషయం తొందరలోనే తేలిపోయి ఆనందంగా ఉండగలుగుతారు. న్యాయస్థానంలో తప్పక విజయం లభించి తీరుతుంది.
లభించినటువంటి విజయం పట్ల కుటుంబం వ్యాపార సంస్థ కూడా పరమ ఆనందంతో ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని మారేడాకులతో అర్చించినట్లయితే కీలక నిర్ణయాలు సానుకూలపడతాయి. ఈ రోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎందరో పెద్దలతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. అయినా నిదానంగానే ఉంటారు, గర్వ అహంకారాలను ప్రదర్శించరు. ఈ రాశివారు రుణం చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు, కానీ రుణాన్ని చేయకుండా ఉండగలుగుతారు. తమ వద్ద పనిచేసేటటువంటి కార్మికులతో కార్మిక పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి వారికి వివాదాలు ఏర్పడవచ్చు, కానీ వివాదాలు ముదరవు, తప్పక సమస్యలు అక్కడే పరిష్కరించబడే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లోటు దాకా పరిస్థితి వెళ్ళొచ్చు, కానీ ఆర్థికమైనటువంటి లోటుకి అవకాశం లేదు. అనేకమైనటువంటి విఘ్నాలు కలిగే అవకాశం ఉంది, కానీ తప్పక విజయం మాత్రం వీరికే సంప్రాప్తించే మాట యథార్థం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసీ దళాలతో అర్చించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, 10 మందికి సహాయ సహకారాలను చేయగలిగామనే ఆనందంతో ఉంటారు, ఎంతోమందికి ఉద్యోగాలను ఇప్పించడంతో పాటు కొన్ని కుటుంబాలని నిలబెట్టగలిగామనేటటువంటి శారీరకమైన మానసికమైన ఉత్సాహంతో ఉండగలుగుతారు. ప్రత్యర్థి మీద విజయాన్ని సాధించాలనేటటువంటి ఆలోచనతోనే ఉండేటటువంటి కారణంగా ఉద్యోగస్తులు అయినట్లయితే ఉద్యోగం మీద దృష్టిని కేంద్రీకరించేటటువంటి అవకాశాన్ని తక్కువగా కలిగి ఉంటారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారికి తమకి పోటీదారుల మీద విజయాన్ని సాధించాలని ఆ విధమైన స్పర్ధ అభిప్రాయము కలుగుతూ ఉంటుంది. మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ఏమాత్రము ఇష్టపడనే పడరు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తమలపాకులతో అర్చించినట్లయితే ఏ విషయంలోనూ తొందరపడేటటువంటి ఆలోచన కలగనే కలగదు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి ఉత్సాహంతో ఉంటారు, కొత్తదైనటువంటి వాహనాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఆలోచనకి వస్తారు, కొనే అవకాశం కూడా ఉంది. భూముల్ని పొలాలని కొనాలనేటటువంటి ఆలోచన కలిగి ఉంటారు, కానీ రుణాన్ని తీసుకోవడానికి ఇష్టపడనటువంటి కారణంగా ఆ ప్రయత్నం ఈ రోజుకి కాదు, తొందరలో కూడా ఏమాత్రం అది సాధ్యపడకపోవచ్చు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తోటి ఉద్యోగులకి అలాగే పైవారికి సహాయ సహకారాలని అందిస్తూ ఉండేటటువంటి కారణంగా తమ వంతు కర్తవ్యాన్ని సకాలంలో పూర్తి చేయలేకపోవచ్చు. దూరభార ప్రయాణాలు చేసి సమయానికి రావాల్సినటువంటి నియమాన్ని పాటించలేకపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగ సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు అయినప్పటికీ కూడా పైవారి వ్యతిరేకత ఏమాత్రము ఉండకపోవచ్చు. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని సింధూరపు పొడితో అర్చించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిళ్లు దూరం అవుతాయి. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మహిళల్లో వ్యాపారాన్ని చేసి మరింతగా ఆర్థికమైనటువంటి అభివృద్ధిని సాధించాలనే ఆలోచన కలిగి ఉంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మరో వ్యాపారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనకి వస్తారు, అయితే దానికి సంబంధించినటువంటి ప్రణాళికల్ని వేసుకోవడంతో ఈరోజు గడిచిపోవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కొత్త ఉద్యోగుల్ని తీసుకోవాలనే ఆలోచనకి వస్తారు, అయితే వారికి ఇవ్వవలసిన జీతభత్యాలకి సరిపోయేటటువంటి ధనం ఇమిడేటటువంటి అవకాశం లేని కారణంగా ఆ ఆలోచనని తాత్కాలికంగా
వాయిదా వేసుకుంటారు. ధాన్యానికి సంబంధించిన వ్యాపారం చేయాలని అలాగే అపరాలకు సంబంధించిన వ్యాపారం చేయాలని ముందడుగు వేస్తారు. అది తాత్కాలికంగా ఫలించవచ్చు కానీ విశేష లాభాలను ఇచ్చేదిగా ఉండకపోవచ్చు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసినటువంటి దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా తులారాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంకుమాక్షతలతో అర్చించినట్లయితే ఆత్మవిశ్వాసం మరింత అవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని వాయిదా వేసేటటువంటి మనస్తత్వంతో గడుపుతారు. ఈ రోజున స్త్రీలు వ్యాపారాన్ని చేయాలనేటటువంటి ఆలోచనకి వస్తారు కానీ అంతటి శక్తి సామర్థ్యాలు తమకి లేవనే నిరుత్సాహభావంతో ఆ పనికి పూనుకోరు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు పెద్ద వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకి వచ్చి ప్రణాళికలన్నింటినీ సిద్ధం చేసుకుంటారు. అయితే ఆర్థికమైనటువంటి లోటు కారణంగా ముందుకు దిగలేకపోవచ్చు, ముందుకు నడవలేకపోవచ్చు. ఈ విషయంలో కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమ సంస్థని మరింతగా పెంచాలి అని అనుకుంటారు కానీ తగినటువంటి అనుమతులు ప్రభుత్వం నుండి ఇతర సంస్థల నుండి లభించే అవకాశం తక్కువ అని తెలిసి ఈ రోజుకి ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని చందనపు పొడితో అర్చించినట్లయితే స్థిరమైన ఆస్తి కొనుగోలు ప్రయత్నాలు సానుకూల పడే అవకాశం ఉంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గర్వ అహంకారాలు పెరిగి కనిపిస్తారు. మాటకి మాట చెప్పేటటువంటి అభిప్రాయంతో ఉంటారు సంతానం. ఆ కారణంగా తల్లిదండ్రులు వారి ప్రవర్తన విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తల్ని పాటించి తీరాలి. ఉద్యోగులు పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో కాఠిన్యమైనటువంటి శైలిని ప్రదర్శిస్తారు. ఇబ్బందుల్ని ఎదుర్కొనే అవకాశం గట్టిగా ఉందనే యథార్థాన్ని మర్చిపోకూడదు. వృత్తి వ్యాపారాలని చేసేటటువంటి వారు నిషిద్ధ వస్తువుల్ని క్రయం చేయాలని విక్రయం చేయాలని అనుకుంటారు. అయితే ఆ ప్రయత్నాన్ని అంతలోనే పెద్దల సూచన మేరకి విరమించుకునే అవకాశం ఉంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఆ సంస్థకి కావలసినటువంటి ఎన్నెన్నో ఇతరమైనటువంటి చెక్క వస్తువులు, విద్యుత్ పరికరాలు ఇంకా ఏవేవో పెంచాలని అనుకుంటారు. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా కొంత మాత్రమే ఏర్పాటు చేసుకోగలుగుతారు, పూర్తిగా చేసుకునే అవకాశం తక్కువ. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని విభూతితో అర్చించినట్లయితే దృష్టి దోషాలు నివారింపబడే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలి చూస్తే కుటుంబంలో అత్యుత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంటుంది. ఏ విధమైన అశాంత భావము ఉండనే ఉండదు. సంతానం కూడా విద్యార్థిగా మంచి ప్రమాణాన్ని చూపించగలుగుతారు. అయితే వారికి కావలసినటువంటి వస్తువులని, పుస్తకాలని, ఇతర సౌకర్యాలని తప్పనిసరిగా ఏర్పాటు చేయడం తల్లిదండ్రుల కర్తవ్యంగా భావించాలి. ఆర్థికమైనటువంటి లోటుని దాటి తీరాలి. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సంస్థని పెంచడం అనేటటువంటి దిశగా ఆలోచనని చేస్తారు. మధ్యమంగా సంస్థని పెంచేందుకు తగినటువంటి ప్రయత్నాలని చేసి ప్రారంభాన్ని చేస్తారు ఆ కార్యక్రమంలో. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు భాగస్వాములతో సమన్వయ భావంతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లోటు లేకుండా ఉండేలా తగిన జాగ్రత్తల్ని తీసుకుంటారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పసుపుతో అర్చించినట్లయితే చేపట్టినటువంటి పనుల్లో విజయం సిద్ధించి తీరుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆలోచనల్లో తప్పనిసరిగా మార్పుని తెచ్చుకుని తీరాలి. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు కొద్దిగా వ్యాపారాన్ని, వృత్తిని మరో ధోరణితో చేయడం, ధర్మబద్ధంగా చేయడం చాలా అవసరం. ఉద్యోగులు మాట శైలితో పాటు చేసేటటువంటి విధానాన్ని కూడా మార్చుకోవడం, సకాలంలో ఉద్యోగానికి రావడం,
అధికారులతో సమన్వయ భావంతో ఉండడం ఈ తీరుగా ప్రవర్తించడం చాలా చాలా అవసరం వృత్తి వ్యాపారాల వారితో పాటు కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు కూడా వారు రోజూ చేసేటటువంటి శైలి విధానాన్ని మార్చుకున్నట్లయితే ఆర్థికమైనటువంటి లాభంతో పాటు ఓ గుర్తింపు కూడా లభించే అవకాశం స్పష్టంగా ఉంది న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పుగా అనిపించినప్పటికీ కూడా వచ్చినది అంత అనుకూలం కాకపోవచ్చు ఒకటికి రెండు సార్లు ఆ తీర్పుని పరిశీలించుకొని చూడాలి ఈ రోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9 ధరించవలసిన దుస్తుల రంగు నలుపు శనివారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని కుంకుమతో అర్చించినట్లయితే తప్పక దృష్టి దోషాలు నివారింపబడతాయి ఈ రోజు మీన రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కుటుంబంలోని సంతానంలో ఒకరి శారీరకమైనటువంటి ఆరోగ్య పరిస్థితి తాత్కాలికమైనటువంటి ఆందోళనకి గురి చేయవచ్చు నష్టం ఏ మాత్రం లేదు తొందరగానే పరిస్థితి సరిఅయిపోతుంది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి పెద్దదైనటువంటి జరిమానా పడుతుందేమో అని మానసికమైన భయం ఉండవచ్చు అలాంటి పరిస్థితి ఏ మాత్రం రానే రాదు చెల్లించవలసినటువంటి పన్నులన్నిటిని సకాలంలో చెల్లించడం ఈ రాశి వారికి తప్పనిసరి ముఖ్యంగా నూతన అయినటువంటి వారిని ఉద్యోగాల్లో తీసుకునేటటువంటి సందర్భంలో ఒకటికి రెండు మార్లు జాగర్తల్ని పాటించడం తప్పనిసరి లేని పక్షంలో వ్యాపారానికి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అన్నదమ్ములతో అపాచెల్లెళ్లతో సమన్వయ భావాన్ని ప్రదర్శిస్తూ ఉండడం ఎంతైనా మంచిది ఈ రోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 7 ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు శనివారం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని మీన రాశి వారు పట్టిక బెల్లపు ముక్కలతో అర్చించినట్లయితే వృత్తిపరమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి జీవితంలో ప్రతి వ్యక్తిని ఏదో ఒక గ్రహం కొంతకాలం పాటు బాధించడం అనేది తప్పనిసరి శని గ్రహ బాధ తొలగిపోవాలంటే జాతకపరంగా ఉన్నతిని సాధించాలంటే శనివారం సందర్భంగా ఏ విధమైనటువంటి నియమాలను పాటించి శనిగ్రహ బాధని తొలగించుకోవాలో ఆ విశేషాలని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం శని బాధలు తొలగాలంటే ప్రతి శనివారం నాడు శివాలయంలో 9 చండీ ప్రదక్షిణాలను చేయాలి సాధారణ ప్రదక్షిణాలు 30,000 చేస్తే దక్కే ఫలితం ఒక్క చండీ ప్రదక్షిణ చేస్తే దక్కుతుంది అని శాస్త్రం చెప్తోంది చండీ ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత కనీసం 5 నిమిషాల పాటైనా శివునికి అభిముఖంగా కూర్చుని పంచాక్షరి మంత్రాన్ని జపించాలి శనిదశ అంతర్దశ నడుస్తున్నా అలాగే ఏళ్ళనాటి శని పిడిస్తున్నా అసత్యాన్ని ఆడొద్దు ప్రతి శనివారం కాలభైరవుణ్ణి స్తుతించడం మంచిది దర్శించడం మరింత మంచిది శనివారం నాడు ఉప్పు లేని ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో సాయంత్రం కాలంలో నువ్వులతో దీపారాధన చేయడం చాలా చాలా మంచిది శనివారం నాడు శివాలయంలో ఉన్న నవగ్రహాలలో రాహు దగ్గర 4 ఒత్తుల్ని వేసి ఆవు నేతితో దీపారాధనని కానీ చేస్తున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది శని బాధ తప్పక నివారణ అవుతుంది పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఈ 3 నక్షత్రాలు శుక్లపక్షంలో కానీ శనివారంలో కానీ కలిసి వస్తే శని ప్రీతి కొరకు దానాలను ఇవ్వడం చాలా చాలా మంచిది శని బాధల్ని తగ్గించుకోవడానికి ఇది చక్కని ఉపాయం కూడా ప్రయాణ సమయాల్లో ప్రవాహ జలాల్లో రాగి నాణాలను వేయడం వల్ల సంతాన సౌఖ్యం కలుగుతుంది శని దోషం పూర్తిగా తొలగిపోతుంది శుభమస్తు కార్యక్రమంలో గృహబల అంశానికి స్వాగతం వాస్తుశాస్త్రంలో చెప్పినటువంటి వివిధకరమైనటువంటి విశేషాంశాలు ఆనందకరమైనటువంటి జీవన విధానానికి నాంది పలుకుతాయి ఇంటి మధ్య సూర్యచంద్రులు ప్రవేశిస్తే చాలా శుభం అంటే ఇంటికి మధ్య భాగంలో సూర్యరశ్మి కనుక పడితే ఆ ఇంట్లో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ కూడాను
గణిత సంబంధమైనటువంటి ఆయన దోషాలు ఉన్నా కూడాను మరే ఇతర దోషాలు ఉన్నప్పటికీ కూడాను హరించుకుపోతాయి అందుచేత ఇది కేవలం ఒక మండువా ఇంటిలోనే సాధ్యపడుతుంది మండువా ఇల్లు అని చెప్పేసి నిర్మాణాత్మకమైనటువంటి ప్రభావంతో కట్టేటువంటి ఇల్లవి ఇంటి మధ్యలోనే సూర్యచంద్రులు పడుతూ ఉంటారు మన ఇంట్లో నిత్యం కూడాను సూర్యకిరణాలు పడాలంటే ఉదయాన్నే లేవగానే తూర్పు వైపు ఉన్నటువంటి కిటికీ తలుపులు తీసి ఉంచాలి ఆ ఇంటిలోనికి సూర్యకిరణాలు వచ్చి పడతాయి అప్పుడు ఆ ఇంట్లో ఎటువంటి దోషాలు కూడాను సంభవించవు ఎటువంటి వాస్తు దోషం లేనటువంటి ఇల్లు అని చెప్పాలి అంటే ఎక్కడైతే సూర్యరశ్మి కిరణాలు అత్యధికంగా ఇంటి లోపలికి ప్రవేశిస్తాయో గాలి వెలుతురు తగినంతగా వస్తుందో ఆ ఇల్లు వాస్తు దోషము లేనిటువంటి గృహంగా చెప్పబడుతుంది అంతే కాకుండా కొన్ని సందర్భాలలో ఇంటిలో పెంచేటువంటి విధి విధానాల రీత్యా చెట్ల విషయంలో కూడాను చాలా జాగరూకత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు మనీ ప్లాంట్ ఉంది ఆ మనీ ప్లాంట్ ని ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పెంచకూడదు ఆ మనీ ప్లాంట్ ని ఆగ్నేయం వైపే పెంచాలి అలా పెంచినట్లయితే అభివృద్ధి పదం మీ గృహంలో విరాజిల్లుతుంది అలాగే తులసి కోట ఈ తులసి కోటను స్థాపించేటప్పుడు గానేండి లేక తులసి కోటకు నిత్యం కూడాను పూజలు చేసేటువంటి విధి విధానాల్లో తూర్పు వైపు ఖాళీ స్థలం ఉంచి ఆగ్నేయ తూర్పుకు మధ్యలో తులసి కోటను గోడకు ఆనించకుండా ఏర్పాటు చేసుకోవచ్చు దొడ్డి వీధి గుమ్మం వెనకాల కూడాను తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు అంటే పెరటి గుమ్మం నుంచి చూసినట్లయితే ఆ తులసి కోట కనిపిస్తూ ఉండాలి ఈ విధంగా ఏర్పాటు చేయటం వల్ల సర్వ విధాన శ్రేయోదాయకవంతమైన ప్రభావం ఆ ఇంటికి వచ్చి తీరుతుంది తూర్పు వైపు గాని ఉత్తరం వైపు గాని పెద్ద పెద్ద వృక్షాల వంటివి మాత్రం పెంచనే పెంచకూడదు పడమర వైపు లేక దక్షిణం వైపు వృక్ష జాతికి సంబంధించినటువంటి చెట్లను పెంచడంలో ఏమాత్రం దోషం లేదు ప్రతి ఇంటికి కొంత భాగం మట్టిని వదలాలి మట్టి నేల అనేటువంటిది ఉంచుకొని తీరాలి అలా భూదేవి శాంతించడానికి వీలుగా ఉంటుంది అది ఆ మట్టి ఉన్నటువంటి ప్రాంతం సస్యశ్యామలవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది కాబట్టి మొత్తం ఇల్లంతా కూడాను ప్రతి కింద భాగం కూడాను ప్లాస్టిక్ తో కప్పేసేస్తే మట్టి కావాలన్నా కూడాను దొరకని పరిస్థితి ఏర్పడే విధంగా ఏర్పాటు చేయకూడదు వాస్తు శాస్త్రంలో చాలా తప్పిదంగా చెప్తాం ఇది అందుచేత కొంత భాగమైనా సరే మట్టి అనేటువంటిది కనిపించి తీరాలి ఇంటి ప్రాంగణంలో ఆ ప్రాంగణంలోనే పూల చెట్లను పెంచడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనాః సుఖినో భవంతు శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం ఈరోజు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం ఉదయకాల తిథి షష్ఠి అనంతరం సప్తమి తిథి వచ్చేసింది మూలానక్షత్రం కావటం శనివారం కావటం ఇది అద్భుతమైనటువంటి యోగంగా జ్యోతిశాస్త్రం వివరించింది ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యములు ముఖ్యమైనటువంటి సాధన మొదలు పెట్టడానికి చాలా ప్రశస్తమైనటువంటి రోజు అని పెద్దలు చెబుతారు మరి ఈరోజు నరదృష్టిని పోగొట్టుకోవటానికి లేదా శత్రుపీడ తొలగింప చేసుకోవటానికి మనం ఒక సాధన చేయవచ్చు
ప్రతి వారు అంటే ఏలినాటి శని జరుగుతున్నటువంటి వారు కావచ్చు లేకపోతే అష్టమ శని జరుగుతున్నటువంటి మిథున రాశి వారు కావచ్చు లేదా అర్ధాష్టమ శని జరుగుతున్నటువంటి తులా రాశి వారు కావచ్చు లేదా శని మహాదశ జరుగుతున్నటువంటి వారు ఎవరైనా సరే గ్రహ చారం బాగాలేనటువంటి వారంతా ఈరోజు సాయంకాల సంధ్యా సమయంలో హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం ఒకే ఆసనంలో కూర్చొని లెవ్వకుండగా అంటే మధ్యలో ఒక సాధన మొదలు పెట్టేటప్పుడు సంకల్పం చేసుకొని ఒక కార్యాన్ని మనస్సులో తలుచుకొని మొదలు పెడితే అది పూర్తయ్యేదాకా మనము ఆసనం నుంచి లెవ్వకూడదు మధ్యలో ఏ కార్యక్రమం చేయకూడదు 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి 108 హనుమంతుడి యొక్క నామములతో 108 తమలపాకులతో హనుమంతుడికి నామార్చన చేసి 5 అరటి పండ్లను హనుమంతుడికి నివేదన చేసి పిల్లలకు పంచిపెట్టడం ద్వారా ఎటువంటి శత్రు దృష్టి అయినా శత్రు పీడ అయినా తొలగిపోతుంది అని మనకు ఉపాసనా రహస్యంలో పెద్దలు చెబుతున్నటువంటి అమూల్యమైనటువంటి అంశం కాబట్టి నరదృష్టితో బాధపడేటువంటి వారందరికీ ఈ సాధన అత్యంతం ఉపయోగంగా ఉంటుంది హనుమంతుడి యొక్క కటాక్షం చేత హనుమంతం పూజితశ్చేత్ పూజితాస్యుః సర్వదేవతాః అని పరాశర స్మృతి చెప్తుంది హనుమంతుడిని పూజించడం వల్ల సర్వదేవతల యొక్క పూజ జరిగినట్టే అవుతుంది అని కాబట్టి సప్తమి తిథి నాడు ఈ శనివారం నాటి ఈ సాయంకాల సంధ్యా సమయంలో ఈ హనుమంతుడి యొక్క ఆరాధన ఉత్కృష్టమైనటువంటి ఫలాన్ని అందజేస్తుంది సదాచారంలో మనకు 4 మహాయుగములు చెప్తాం 4 యుగములు కలిపితే ఒక మహాయుగము అన్నారు ఈ 4 యుగములలో కృతయుగము మొదటిది 17,28,000 సంవత్సరములు కృతయుగం తరువాత వచ్చినటువంటిది త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం తరువాత వచ్చినటువంటిది ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు తరువాత వచ్చినటువంటిది కలియుగం 4,32,000 సంవత్సరాలు మొదటి యుగం నుంచి చివరి యుగం వరకు కూడా చూస్తే మధ్యలో దాదాపుగా ఒక వంతు భాగం తక్కువతోంది కాలపరిణామం మీరు గమనించవచ్చు 17,28,000 సంవత్సరాలు తర్వాత 12,96,000 తర్వాత 8,64,000 8,64,000లో సగభాగం చేస్తే 4,32,000 కలియుగం ఇది యుగముల యొక్క విభజన యుగముల యొక్క కాల పరిణామం మనకు శ్రీమద్ భాగవతంలో పంచమ స్కందంలో వివరించడం జరిగింది స్వస్తి శుభోదయం శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అనే అంశానికి స్వాగతం శ్రీరామచంద్రుల వారు ఆంజనేయ స్వామి వారిని అంగుళీయకం అందించి నాయన సీతాదేవిని నీవు చూడగలవు అనే విశ్వాసం నాకు ఉంది సీతాదేవి నిన్ను చూసిన క్షణంలో ఏమరుపాటుకు లోనై గుర్తించకపోవచ్చు రాక్షసమాయా అనే భ్రమపడవచ్చు కనుక ఈ అంగుళీయకాన్ని అమ్మకు చూపించవలసింది అంటూ అందించాడు అందించిన పిదప అన్న వాక్యం విజయోస్తు అని శ్రీరాముని విజయానికి ఆంజనేయ స్వామి వారిని రాముడు అలా దీవించడంతో శ్రీకారం చుట్టడం అని చెప్పుకోవాలి ఎవరైనా మనల్ని కూడా విజయోస్తు అని అనాలి అంటే ఆ అనే వ్యక్తి ఎంత స్థాయిలో జపం చేసి ఉండాలి మనకంటే ఎంత స్థాయిలో ఉన్నతుడై ఉండాలి అలాగే మన పట్ల ఎంత మమకారంతో ఉండి ఉండాలి ఊరికే యాదాలాపంగా నాలుక చివరిలో నుంచి అంటున్నారా లేక మన పూర్ణ సంపూర్ణమైన ప్రేమ అభిమానాలతో మన పైన సంపూర్ణమైన ప్రేమ అభిమానాలతో అనురాగంతో మీరు కూడా జీవితంలో విజయం పొందదురుగాక అని ఆశీర్వదిస్తున్నారా అనేది కూడా గమనించాల్సిన అంశం అవుతుంది తండ్రి ఆజ్ఞ మేరకు సమస్తములైన ఆభరణాలను త్యజించి వనవాసానికి బయలుదేరిన రామచంద్రమూర్తి అంగుళీయకాన్ని మట్టుకు తొలగించలేదే
అది ఎల్లాలు అందజేసినటువంటిది వివాహంలో ఆభరణంగా ధరింపబడినటువంటిది అది తొలగించలేదా స్వామి అలాగే సీతాదేవి కూడా శిరోరత్నమును తొలగించలేదు జీవితంలో విశ్వాసం కలిగి ఉండాలి సంకల్పబద్ధులై ఉండాలి దృఢమైనటువంటి దీక్ష తత్పరతతో మనం ప్రవర్తించాలి అంటే మన చేతికి కూడా ఒక కంకణం కట్టుకుంటాం వేలికి ఉంగరం ఉంది వివాహమైంది అని అర్థం చేతికి కంకణం ఉంది సంకల్పాన్ని ఏదో కలిగి ఉన్నాం అని అర్థం ముంజీతి కంకణానికి అర్థం ఎందుకు అని కూడా ఒక మాట చెప్తూ ఉంటారు దాని అంతరార్థం ఏమిటి అంటే జీవితంలో మనకు కొన్ని సంకల్పాలు ఉంటాయి వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధి కావాలి డబ్బు కావాలి చేసే వ్యాపారం అభివృద్ధి చెందాలి కిరాణా కొట్టు లేక సూపర్ మార్కెట్ లేక ఏదైనా ఒక వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి వ్యాపార క్షేత్రం అలాంటి దుకాణంలో అలాంటి కొట్టు అటువంటి క్షేత్రాలలో మనకు వృద్ధి కావాలి ఇది ఒక సంకల్పం ఈ సంకల్పం నెరవేరాలంటే ఏం చేయాలి మన మన జాతకాలకు తగినట్లుగా పసుపు ఎరుపు ఆకుపచ్చ నీలం తెలుపు ఈ ఐదు రంగులో ఉండేటటువంటి దారాన్ని మెలిపెట్టి కుడి చేతికి 5 నుంచి 7 నుంచి 9 వరుసలుగా ఉండేటట్లుగా బంధించి ముడి వేసుకోవాలి 5 7 9 ఈ వరుసలలో పసుపు ఎరుపు ఆకుపచ్చ తెలుపు నీలం ఐదు రంగులో ఉండే దారాన్ని ఇలా మెలిపెట్టి చేతికి చుట్టుకుంటే మనకు ఐదు విధాలుగా ఆర్థిక పరమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి సంపదలు మన వద్ద చేరుతాయి సంపదల కంటే కూడా మించి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వచ్చినటువంటి వినియోగదారులను కస్టమర్లను చిరునవ్వుతో మనం కొట్టులోనికి షాపులోనికి ఆహ్వానించగలుగుతాం మన మన వృత్తి వ్యాపారాలకు తగినట్లుగా అనుకూలంగా మాట్లాడగలుగుతాం అలా మాట్లాడే సమయములో మన భావాలను ఎదుటివారికి చెప్పేందుకై ఈ కుడి చేతినే కదా వినియోగించేది అలా ఈ చేతికి ఉండేటటువంటి ఆ దారం కూడా అందరిని అలా ఆకర్షిస్తుంది అని కూడా పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది పలువురికి ఉండేటటువంటి మరొక సమస్య ఇతరులకు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం లేదండి రాని బాకీలు వసూలు కావడం కోసం పాటించవలసిన పరిష్కార మార్గం ఒకటి ఉంది అది శనివారం నాడు ఐదు రంగులలో ఉండేటటువంటి దారాన్ని పసుపు ఆకుపచ్చ ఎరుపు తెలుపు నీలం ఐదు రంగులలో ఉండేటటువంటి దారాన్ని వత్తివలె మెలిచేసి మట్టి ప్రమిదలో ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆముదం నెయ్యి నువ్వుల నూనె ఈ మూడింటిని కలిపినటువంటి మిశ్రమాన్ని తైలంగా అందులో వినియోగించి ఆ దీపాన్ని వెలిగించి పిదప చక్కగా ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన స్తోత్రం చేయాలి ఆంజనేయ స్వామి వారి కావచ్చు దారిద్ర్య దహన స్తోత్రం పేరిట శివారాధన కూడా కావచ్చు లేక ఇష్టదేవతాకంగా మీ గురువులు బోధించిన మంత్రాలైనా కావచ్చు దీపం మట్టుకు ఇలా ఐదు రంగులతో ఉండేటటువంటి వత్తిని వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో ఎవరైతే మీ వద్ద నుంచి డబ్బులు తీసుకువెళ్ళారో మీకు ఇవ్వడం లేదో అలాంటి వారి ముఖాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటూ మీ గురువులు ఉపదేశించినటువంటి ఇష్టదైవ మంత్రాన్ని పారాయణం చేయండి జపం చేయండి తప్పక మీ రాణి బాకీలలో సగం శాతమైన మీకు తిరిగి చెల్లించబడతాయి అంటుంది పురాణ విజ్ఞానం పరిహార విజ్ఞాన శాస్త్రం విజయం పొందాలి అంటే డబ్బు ఉండాలి డబ్బు రావాలి అంటే విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉన్న చోట తప్పక విజయం లభిస్తుంది మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని చెబుతూ శుభమస్తు రామ
రాముడు మాట్లాడితే అది శాస్త్రం అవుతుంది. అందుకే రాముడు ఎక్కడ ఏ పని చేయనివ్వండి అది ధర్మం. ఎందుకని అంటే ఆయన వేదాన్ని పాటిస్తాడు. అందుకే రామాయణము వేదోప బ్రహ్మణమైంది. మళ్ళీ అలా మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలి స్వామి హనుమ. అసలు ఆయన ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడతారో ఆ మాట బట్టి నిరుత్సాహంలో ఉన్న వాళ్ళకి కూడా ఉత్సాహం పుట్టుకొచ్చేస్తుందంతే. అలా మాట్లాడగలరాయ. నేను మీకు కొన్ని సందర్భాలు ప్రస్తావించి చూపిస్తాను శ్రీరామాయణంలోంచి. కర్తవ్యత నిష్ఠతో మాట్లాడిన ఒక సందర్భాన్ని మీకు మనవి చేశాను. దక్షిణ దిక్కుకి వెళ్ళి లంకాపట్టణంలో సీతమ్మ జాడ కనిపెట్టడం కోసం బయలుదేరినటువంటి వానరుల యొక్క సమూహంలో కొన్ని లక్షల మంది ఉత్తర తీరంలో ఉండిపోయారు. ఎందుకని? సంపాతి చెప్పాడు లంకలో ఉంది సీతమ్మ జాడ కనిపెట్టండి అన్నాడు. ఎగురుకుంటూ సంతోషపడిపోతూ వెళ్ళిపోయారు సముద్రపు లొడ్డు వరకు. అత్యుత్సాహం ఉన్న వాళ్ళ జీవితాలు అలా ఉంటాయి. కానీ తీరా సముద్రం వంక చూశారు. దాని అలలు, ఆ కెరటాలు, అందులో ఉండేటటువంటి పాములు, అందులో ఉన్న రాక్షసులు, మొసళ్ళు, తిమివక్రజుషా కూర్మాహ దృశ్యంతే విహృతాస్తథాహ అంటారు మహర్షి. బ్రహ్మాండమైనటువంటి ఉగ్రప్రాణులు, వీటన్నిటినీ చూసి చతికిలు పడిపోయారు సముద్రపు ఒడ్డున. కానీ అందరూ చతికిలు పడిపోయిన తరువాత జాంబవంతుడు గుర్తు చేస్తే తన శక్తి తనకి జ్ఞాపకం వచ్చినటువంటి హనుమ తాను ఒక్కరూ లంకకి వెళ్ళిపోవడం కాదు, వెళ్ళిపోయేటప్పుడు తాను తిరిగి వచ్చే వరకు వీళ్ళందరి బుర్రలో మళ్ళీ ఇంకో ఆలోచన రాకుండా అంత సంతోషంతో వీళ్ళు నమ్మకంతో ఎదురు చూడాలి. అందుకే ఎంత వాళ్ళకి నమ్మకం కలిగేటట్టు మాట్లాడతారంటే, నేను ఇదిగో ఈ మహేంద్ర పర్వతం మించి బయలుదేరుతున్నాను, కాంచన లంకని చేరుకుంటాను. ఆ లంకని చేరుకుంటానన్న మాట ఏదో సాధారణంగా చెప్పిన మాటలా ఉండదు, అది ఆయన భక్తికి పరాకాష్ఠగా ఉంటుంది. వినేటటువంటి వాడికి విశ్వాసం కల్పిస్తుంది మనం బ్రతకచ్చు, హనుమ సాధిస్తారు కార్యాన్నని. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవి వేగేన గమిష్యామి సురాలయం బద్ధా రాక్షస రాజేన మానగిష్యామి రావణం సర్వదా కృత కార్యోహామేష్వామి సహసీతయా అంటారు. అబ్బా, అసలు ఆ శ్లోకంలో హనుమ యొక్క పౌరుషం, ధృతి, పట్టుదల, కార్యాన్ని నేను సాధించగలను, ఇది ఆవిష్కృతమవుతూ ఉంటుంది ఆయనలో. అందుకే ఆయన అన్నారు, ఇంత గొప్పవాడివి అని జాంబవంతుడు పొగిడాడు. ఇది నా గొప్పతనం, నేను దాటుతున్నాను సముద్రాన్ని అని ఆయన అన్నారు. ఆయన సముద్రాన్ని దాటే ముందంటారు, రామచంద్రమూర్తి తన బంగారు కోదండాన్ని చేతితో పట్టుకుని దాని వింటినారిని ఆకర్ణాంతము లాగి టంకారం చేసి అక్షయబాణ తూణీరంలోంచి బాణాన్ని తీసి వింటినారికి తొడిగి విడిచిపెట్టినటువంటి బాణం రాముని యొక్క శక్తి బాణంలోకి ప్రవేశించినప్పుడు లక్ష్యం మీద పడే వరకు ఎలా వెళ్ళిపోతుందో అలా కాంచన లంకకి వెళ్ళిపోతున్నాను. నా శక్తి కాదు, రామబాణం శక్తి రాముడిది. నా శక్తి కాదు, నా శక్తి రాముడి యొక్క అనుగ్రహం, అందుకని వెళుతున్నాను. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్తద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేనైవి వేగేన గమిష్యామి సురాలయం. ఒకవేళ నేను లంకాపట్టణానికి వెళ్ళి వెతికినప్పుడు రావణపాలితి అయినటువంటి లంకాపట్టణంలో నాకు సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టలేకపోతే, దొరకకపోతే అక్కడతో ఆగను, గమిష్యామి సురాలయం, అక్కడి నుంచే స్వర్గలోకానికి వెడతాను, స్వర్గలోకం అంతా వెతికేస్తాను. ఒకవేళ స్వర్గలోకంలో కూడా సీతమ్మ జాడ కనిపెడకపోతే మళ్ళీ వెనక్కొచ్చి ఈ భుజాదండానికి 10 తలల రావణుడు ఒక పురుగు మర్దించేస్తాను, బంధించి తీసుకొచ్చి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదాల విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతాను. మీరు భయపడకండి, బయలుదేరుతున్నానన్నాడు. క్రింద చూస్తున్నటువంటి వానరులందరూ 2 చేతులెత్తి జయ జయధ్వానాలు చేసి నమస్కారం చేస్తూ నిలబడిపోయారు. ఎంత విశ్వాసం పాదుకొలిపారు ఇప్పుడు. అది నాయకత్వం అంటే, ఒక వ్యక్తి బయలుదేరుతున్నాడు అంటే ఆయన మాటల మీద విశ్వాసం అలా నిలబడాలి కింద వాళ్ళకి. వాళ్ళందరూ బ్రతికున్నారు అంటే హనుమ కార్యాన్ని సాధించి తీరుతారు. అలా మాట్లాడతారు మహానుభావుడు.
తనని నమ్ముకున్నటువంటి వానర సైన్యంలో విశ్వాసాన్ని పాదుకొలపవలసి వస్తే ఆయన మాట తీరు అలా ఉంటుంది. అదే హనుమ ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు విశేషమైనటువంటి వేగం. గతిర్వేగశ్చ తేజశ్చ లాఘవంచ మహాకపిహే అంటాడు పంపించేటప్పుడు సుగ్రీవుడు. అంత వేగంతో వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు మైనాకుడు అకస్మాత్తుగా సముద్రంలోంచి పైకి లేచాడు. వాల్మీకి మహర్షి అన్నారు రామాయణంలో, దర్శయామాస శృంగాణి సాగరేణి నియోజిత శాతకుంభమయీ శృంగై సకిందర మహోరగై అన్నారు. అవి మామూలు శిఖరాలు కావు, బంగారు శిఖరాలు. అది ఎప్పుడు బయటికి వచ్చాయి? అప్పుడే సూర్యోదయం అవుతోంది. హనుమ నీడని బట్టి పొద్దున్న లంఘనం చేశారు. ఆయన ఉదయం వేళ లంఘనం చేస్తుంటే ఈ బంగారు శిఖరాలు సముద్రంలోంచి పైకి తేలి అవతల బాలసూర్యుడి కిరణాలు ఈ బంగారు శిఖరాల మీద పడుతున్నాయి. ఎంత పచ్చటి కాంతి పైకి చిమ్ముతుంది. అంత గొప్పవాడు కదా, ఏ మామూలు ఐశ్వర్యం కాదు. మైనాకుడంటే పర్వతమే బంగారు శిఖరాలతో ఉంటుంది. అంత గొప్పవాడు పైకి వచ్చాడు. వచ్చి ఏమడిగాడు? నాయనా హనుమా, నీకు నేను ఉపకారం చెయ్యాలనుకుంటున్నాను. కృతీచ ప్రతికర్తవ్యం యేష ధర్మ సనాతన సోయంత ప్రతికారార్థీ తత్వం సమ్మానమర్హతి అతిథిక్కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. యేష ధర్మ సనాతన, ఎంత పెద్ద మాట! సనాతన ధర్మంలో అంతర్లీనమైన సిద్ధాంతం. ఒకనాడు నీ తండ్రి వాయువు ఉపకారం చేశాడు నాకు, ఇప్పుడు ఆత్మావై పుత్రనామాసి, ఆ తండ్రికి కొడుకు వినువు, నీకు నేను ఉపకారం చెయ్యాలి. రామకార్యం మీద నిరాధారమైన ఆకాశంలో వెడుతున్నావు, నీలాంటి అతిథి నాకెక్కడ దొరుకుతాడు? సామాన్యుడు అతిథిగా వస్తేనే ఈశ్వర స్వరూపం. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత, నీలాంటి పూజనీయుడు అతిథిగా లభిస్తాడా? నిపత్యమవ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఏది కాశ్యేపు నా పర్వత శిఖరముల మీద దిగు, ఇది ఆయన ఉద్దేశ్యం. అన్ని బంగారు పర్వత శిఖరాలు, అన్ని చెట్లు, తేనెపట్లు, పండిపోయినటువంటి పళ్ళు, వాటిలోంచి కారిపోతున్నటువంటి రసధారలు, ఇవి చూస్తే వానర శరీరంతో ఉన్న హనుమ ఒక్కసారి దిగుతారు కదా, నాలుగు పళ్ళు తిని విశ్రాంతి తీసుకుని వెడతారు. అటువంటి మహానుభావుడికి ఉపకారం చేయడం కన్నా ఏం కావాలి? కానీ హనుమ మధ్యేలవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ, ఉప్పు సముద్రంలోంచి ఏమిటి, బంగారు శిఖరాలు పైకి రావడం ఏమిటి, ఇది నా సాధనకి, నేను వెళ్ళవలసిన లక్ష్యానికి, సీతాన్వేషణకి ప్రతిబంధకం. వరసాపాతయామాస జీమూతమివ మారుత, వక్షస్థలంలో కొడితే చూర్ణమై పడిపోయాయి పర్వత శిఖరాలు. ఆయన ఆగలేదు. నువ్వు ఒక లక్ష్యం మీద వెడుతున్నప్పుడు అది ఎంత గొప్పదైనా సరే ఆగడానికి వీల్లేదు. కాబట్టి వక్షస్థలంతో కొట్టి బంగారు శిఖరాల్ని చూర్ణం చేసి ముందుకెళ్ళిపోతున్నారు. మనుష్య రూపాన్ని ధరించాడు మైనాకుడు. లేచి వచ్చి ప్రార్థన చేశాడు, మహానుభావ నా శిఖరములను చూర్ణం చేశావు, మంచిదే, ఒక్కసారి ఆగు. ఆగి రెండు పళ్ళు తీసుకో. తీసుకుని బయలుదేరు. అవతలవాడు వచ్చినవాడు పరమ భక్తితో ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తన స్నేహితులతో ఎలా మాట్లాడారో అలా మాట్లాడకూడదు. అలాగని స్థిమితంగా ఆగి కాసేపు మాట్లాడి వెళ్ళకూడదు. తాను వెళ్ళిపోతూ మాట్లాడాలి, కానీ తను నడిచి వెళ్ళిపోతూ మాట్లాడినా అది విన్నవాడికి తృప్తినివ్వాలి. ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, మాట్లాడేటప్పుడు కంఠంలో వ్యగ్రత ఎలా ఉండాలో, ఏ స్థాయిలో మాట్లాడాలో, మాటలు ఎంత పొందికగా ఉండాలో, ఎంత తక్కెట్లో తూచి మాట్లాడాలో హనుమని ఉపాసన చేస్తే వస్తుంది. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.